నమస్కారం వంటివి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి హత్య కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ బెంగళూరు ఈస్వర్గంలో 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి వెల్లడి బుట్టాయిగూడెం కాలనీకి చెందిన నోముల రాంబాబుకు న్యాయం చేయాలి గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జ్ మధ్యపాటి వెంకటరాజు డిమాండ్ బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని హతమార్చింది తోటి విద్యార్థులేనని పోలీసులు తేల్చారు హత్యకు గురైన విద్యార్థితో తోటి విద్యార్థులకు గతంలో ఘర్షణలు జరిగాయని పాత కక్షల నేపథ్యంలోనే అతన్ని హతమార్చారని గుర్తించారు కేసును 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు ఇద్దరు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంత్ మాట్లాడుతూ బుట్టాయిగూడెం మండలం ఉరింక గ్రామానికి చెందిన అఖిల్వర్ధన్ రెడ్డి పులిరామన్నగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు ఈ నెల 10న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వసతిగృహంలో నిద్రిస్తున్న అఖిల్వర్ధన్ రెడ్డిని బయటకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు హత్య అనంతరం అదే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలురు పరారీలో ఉన్నట్లు గుర్తించారు కూపిలాగా ఈ ఘాతకానికి పాల్పడింది ఆ ఇద్దరు విద్యార్థులేనని తేలింది దీంతో ఆ ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను సిబ్బందికి అభినందిస్తూ ఎస్పీ ప్రశంసా పత్రాలను అందించారు ఎస్పీ వెంట ఏఎస్పీ భాస్కర్ రావు ఉన్నారు రోజుల క్రితం మనం బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని పులిరామన్నగూడెంలోని సో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఒక బాలుడు ఆ ముందు రోజు రాత్రి అతను అందరితో పాటు ఫోన్ చేసి డార్మెటరీలో పడుకోవడం జరిగింది నెక్స్ట్ మార్నింగ్ అరౌండ్ 5:30కి అతను డెడ్ బాడీ ఎదురుగా ఉన్న స్కూల్లో దొరికింది సో ఇది చాలా విషాద సంఘటన అందరినీ బాధపెట్టిన సంఘటన సో ఆ బాలుడికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరం కోరుకున్నాం ఎలాంటి క్లూస్ లేవు మా ఇందులో ఆ ముందు రోజు అతను మిగతా పిల్లలతో పాటు ఒక హాల్లో పడుకోవడం జరిగింది అతనితో పాటు ఇంకో 20 మంది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అట్లా చదివే స్టూడెంట్లు కొంతమంది 9th క్లాస్ వాళ్ళు కూడా పడుకోవడం జరిగింది ఏం జరిగిందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఎట్లాంటి అనుమానం కూడా ఎవరి మీద వ్యక్తం చేయడం లేదు ఈవెన్ బాలుడి తల్లిదండ్రులు కూడా ఎవరి మీద అనుమానం చెప్పలేని పరిస్థితి ఆ బాలుడి బ్రదర్ కూడా అదే స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాడు ఆ బాలుడు కూడా ఎవరి మీద ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి సో టోటల్లీ 0 ఎట్లాంటి క్లూస్ లేదు అక్కడ ఉన్న మాకున్న క్లూ ఒక బాలుడు అదే హాల్లో పడుకున్న బాలుడు ఎవరో కిటికీలోంచి దూకొచ్చారని ఆ బాలుడిని తీసుకెళ్లారని ఒక వేగ్గా చెప్తుంది అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లాడికి అంతకుమించి ఆ పిల్లాడి చెప్పగలిగింది లేదు గుర్తుపెట్టుకోగలిగింది లేదు సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వన్ బై వన్ అన్ని రకాల టెక్నికల్ ఇన్ఫర్మేషన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ అట్లా మొత్తం చేసుకుంటూ ఎవరికి అలాగే ఆ బాలుడి చేతిలో ఉన్న లేక ఎంత కలకలం సృష్టించిందో మీకు అందరికీ బాగా తెలుసు ప్రాణాల మీద బతకాలు నాశున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయన్నది చాలా అనుమానాలు రేకెత్తించింది అక్కడ ఆ స్కూల్లో రకరకాల వర్గాలు ఉన్నాయని ఆ టీచర్స్ మధ్య హోమ్ హెచ్ఎంకి వార్డెన్కి వాచ్మెన్కి రకరకాల కథలు రకరకాల కోణాలు ఇవి ఈ కేసులో నిద్రాహారాలు మరి రాత్రి మగలు 2 రాత్రులు కంటిన్యూస్గా వర్క్ చేయడం జరిగింది చివరికి మాకు వచ్చిన ఒక లీడ్ ప్రకారము అదే స్కూల్లో చదువుతున్న 2 బాలులు సో వాళ్ళు కూడా మైనారిటీ తీరని బాలులే కాబట్టి వారి పేర్లు కానీ అంతకుమించి డీటెయిల్స్ కానీ అందుకే మీ ముందు కూడా మేము ప్రొడ్యూస్ చేయలేదు మనకి వచ్చిన లీడ్స్ ప్రకారము ఇవాళ వాళ్ళని మనం పికప్ చేయడం జరిగింది ఇంటరాగే వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది ఈ చనిపోయిన బాలుడితో ఆ బాలులకున్న వ్యక్తిగత విభేదాల వల్ల అతన్ని చంపడం జరిగింది ఇది డైవర్షన్ చేయడం కోసం అంటే వేరే వాళ్ళ మీద అనుమానం నెట్టేయడం కోసం ఆ బాలుడి చేతిలో చనిపోయిన బాలుడి చేతిలో వాళ్ళు లేఖ పెట్టడం జరిగింది సో అతన్ని ఆల్ ఏవైతే జేజేబీ యాక్ట్ ప్రకారం ఉంటాయో దాని ప్రకారం బెందులూరు నియోజకవర్గంలో 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నామని సంబంధిత శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి తెలిపారు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నామన్నారు పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు అలాగే పంటలకు 6,000 క్యూసెక్ల గోదావరి నీటిని విడుదల చేస్తామన్నారు ఎరువులు విత్తనాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నామన్నారు ఆయిల్ ఫామ్ మొక్కల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు దెందలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి రివ్యూ మీటింగ్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో ఏ మాత్రం కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు పేద ప్రజలకు మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మమ్మల్ని గడప గడపకి పంపించనివ్వండి అదేవిధంగా ఈరోజు జగనన్న సురక్షా కార్యక్రమాలు పక్క జరుగుతూ ఉంటే ఈ ప్రజల యొక్క సంక్షేమం గురించి ఈ ఫోకస్ ఏరియాస్ అవుతాయి అదేవిధంగా
విధంగా నియోజకవర్గాల అభివృద్ధి గురించి మనం ఫోకస్ చేయాలి అంటే తప్పకుండా నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ ఇంకా ఏదైనా ఇష్యూస్ జిల్లా లెవెల్లో కానీ లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు జిల్లాలో పరిష్కారం కాకపోయినా లేకపోతే నాకైనా డైరెక్ట్ గా తెలిసేటువంటి విధానం ఉండాలని ఒక కొత్త ఒక జీవో రిలీజ్ చేసి ఆ జీవో ప్రకారం ఇన్ఛార్జ్ మినిస్టర్ నే స్వయానా వెళ్లి కలెక్టర్ గారితో కూర్చొని కాన్స్టిట్యున్సీ లెవెల్ రివ్యూ మీటింగ్ చేయమన్నారు. ఆ కాన్స్టిట్యున్సీ లెవెల్ రివ్యూ మీటింగ్ ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. డైరెక్ట్ గా సీఎంఓ నుంచే ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నారు. అనేక విషయాలు దెందలూరు గురించి పూర్తిగా చర్చించడం జరిగింది. అనేక ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి హౌసింగ్ పరంగా కూడా 10,000 ఇళ్ళు దెందలూరు నియోజకవర్గంలో కట్టించాలి, జగనన్న ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన అందరము కూడా ఈరోజు నేను కానీ ఇన్ఛార్జ్ మంత్రి వారు కానీ కలెక్టర్ గారు కానీ అందరము కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఓవరాల్ పర్స్పెక్టివ్ లో చాలా ఇష్యూస్ చాలా డీటెయిల్డ్గా క్లోజ్ టు 4 అవర్స్ పైచెలుకగా వీటి మీద ప్రతి ఇష్యూ మీద డీటెయిల్గా టైం స్పెండ్ చేయడం జరిగింది. తప్పకుండా ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం సంక్షేమం అభివృద్ధి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు, గవర్నెన్స్ హ్యాస్ టు గో టు ది పబ్లిక్ అని చెప్పి చాలా గొప్ప నిర్ణయంతో ఈరోజు ఇంత డీటెయిల్డ్ రివ్యూ మీటింగ్స్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ని పంపించి కొన్ని ఇష్యూస్ని నోట్ చేసుకుని డైరెక్ట్గా సీఎంఓకి కూడా పంపిస్తున్నాం. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా మరింతగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజ్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుట్టాయిగూడెం కాలనీకి చెందిన నోముల రాంబాబు అనే వ్యక్తి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతను నివాసం ఉంటున్న పూరి గుడిసెకు వేలలో కరెంటు బిల్లు వస్తోంది. దీంతో అతను షాక్ అయి అధికారుల చుట్టూ తిరిగినా వారెవరూ దాన్ని సరిచేయలేదు. అంతేకాకుండా డబ్బులు కట్టడం లేదంటూ విద్యుత్ కనెక్షన్ తొలగించారు. దీంతో గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజు బాధితుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. బాధితులతో పాటు చీకట్లో ఇంటి ముందు బరకంపై కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు రాంబాబుకు న్యాయం చేసే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉంటున్న వాళ్ళు ఇన్నేసి వేలు బిల్లులు ఎలా కట్టాలో తెలియక చివరికి వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని రాంబాబు గారి యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు 5,000 రూపాయలు డిమాండ్ చేస్తే వారి యొక్క తల్లి దగ్గర చెవిదిద్దులు తీసి తాకట్టు పెట్టి 5,000 రూపాయలని ఆ దుర్మార్గులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా దాహం తీరలే. నిన్న ఏం చేశారంటే నిన్న మధ్యాహ్నం వచ్చి మిగతా డబ్బుల కోసము మరి వేట్ల కోసము విద్యుత్ కనెక్షన్ తొలగించి వాళ్ళు ఎలా ఉండాలో తెలియక రాత్రి పడుకోవడానికి అవకాశం లేక రోడ్డు మీద వీధిలో ఇలా బరకం వేసుకుని రాత్రి పిల్లలతో పాటు భార్య తల్లి ఇక్కడే రోడ్డు వీధిలో పడుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇవన్నీ పొదలు పొలాలు అంటే పాములు కూడా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నారు. పక్కన కాలువ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి ఇలాగే పడుకున్నారు, ఈవేళ కూడా పునరుద్ధరించలేదు, ఈవేళ కూడా ఇదే పడుకునే పరిస్థితుల్లో ఉంటే అంటే మీరు పేదవాళ్ళ యొక్క రక్తం పిండి ఈ అధిక విద్యుత్ బిల్లులతో మీరు వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం కాకుండా ఈరోజు వీధుల్లో పడుకుంటున్నారు. జరగరాంది ఏదన్నా జరిగితే ఆ పిల్లల్లో ఎవరినో ఏ పామో ఏదన్నా జరగరాంది జరిగితే పాము కాటుకి బలైపోతే ఎవరు దీనికి జవాబు? మేము కూడా బాధితుల పక్షాన పోరాడతామని తెలియజేస్తున్నాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోలీస్ సిబ్బంది మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ సూచించారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ హోంగార్డులు కవాత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ తొలుత గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ను వీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, ఏఆర్ డిఎస్పీ కృష్ణరాజు, ఆర్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలో ఉన్న మీనా ఎంటర్ప్రైజెస్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదానికి గురై చనిపోయిన తాడేపల్లి కృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. చనిపోయిన కృష్ణ మృతదేహాన్ని శుక్రవారం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిఐటియు కృష్ణా జిల్లా కార్యదర్శి ఆర్సిపి రెడ్డి, ఏలూరు జిల్లా నాయకులు జై గోపిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాధితులు కార్మికులు పాల్గొన్నారు. ముదినేపల్లి మండలం చిగురుకోటలో గల మీనా ఎంటర్ప్రైజెస్ కష్టంలో నిన్న ప్రమాదం జరిగి సారిపల్లి కృష్ణ అని చెప్పి ఒక కార్మికుడు చనిపోయారు. మరి కార్మికుడు ప్రమాదం జరిగితే జరిగిన వెంటనే కనీసం యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. తెలియజేయకుండా తాసారం చేసి ఆలస్యం చేసి ఆ యొక్క కార్మికుల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఈ సంఘటన మీద తక్షణ విచారణ జరపాలని చెప్పి సిఐటియు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చనిపోయినటువంటి కార్మికుడి యొక్క కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పరిశ్రమలో
కార్మికులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ భద్రతకి రక్షణకి చర్యలు తీసుకోవాల్సినటువంటిది యాజమాన్యం అటువంటి చర్యలేని తీసుకోకుండా ఈరోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఇవాళ కార్మికులు చనిపోయాడు. కనీసం పరిశ్రమకి అందుబాటులో ఒక డాక్టర్ ఉండాలా లేకపోతే వైద్య సిబ్బంది ఉండాలా ఎవరో లేరు ఆ పరిశ్రమలో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంబీ డాక్టర్ల దగ్గర తిప్పడం వల్ల ఆ కార్మికుడు ముచ్చివాతపడ్డాడు. మరి ఆ కార్మికుడు చాలా చిన్న వయసు 32 సంవత్సరాల వయసు మాత్రమే 6 నెలల్లో పిల్లవాడు ఉన్నాడు. మరి ఇటువంటి కార్మికుడు యొక్క కుటుంబానికి యాజమాన్యం పక్షమే ఆదుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అయితే యాజమాన్యం యొక్క వైఖరి చూస్తే ఇవాళ చాలా నిర్లక్ష్యంగా కనీసం మానవత్వం లేకుండా ఈరోజు మాకు కార్మికుడికి సంబంధం లేదు ఆయన కాంట్రాక్ట్ కార్మికుడు అని చెప్పి తప్పించుకునేటువంటి పద్ధతిలో ఇవాళ యాజమాన్యం యొక్క వైఖరి ఉంది. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ అలాగే ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాలా. యాజమాన్యం నుంచి కార్మికుడికి చట్ట ప్రకారం కావాల్సిన నష్టపరిహారంతో పాటు 5 లక్షల రూపాయలు ఎక్స్క్రెస్ ఇవ్వాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తాం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ గంగానమ్మ తల్లి విరాజిల్లుతుందని పెదవేగి గంగానమ్మ తల్లి ఆలయ సభ్యులు కంచన మోహన్ రావు తెలిపారు. పెదవేగిలో గంగానమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెదవేగి గ్రామంలో 13వ శతాబ్దంలో వెలసిన గంగానమ్మ తల్లి భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే అమ్మగా ప్రసిద్ధి చెందడం జరిగిందన్నారు. ఆషాఢమాసంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గ్రామ సర్పంచ్ తాత శ్రీరామూర్తి ఆధ్వర్యంలో అమ్మవారి సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ముందుగా గ్రామంలో మేళతాళాలు డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారికి 101 బిందెలతో స్నానం చేయించి అమ్మవారిని అలంకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలము పదవి గ్రామం. మరి ఈ గ్రామంలో గంగానమ్మ తల్లి 13వ శతాబ్దం వేంద్రరాజుల కాలంలో తెలిసినటువంటి చరిత్ర ఉన్నది. ఈ యొక్క గంగానమ్మకు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో సంబరం చేయడం జరుగుతుంది. ఈ సంబరంలో భాగంగా మరి ఈరోజు సత్యపారం అనేటటువంటి కార్యక్రమం నిర్వహించుకొని అమ్మవారికి 101 బిందుతో స్నానాధికారులు చేయించుకొని మరి పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాము. అలాగే ఈ యొక్క గంగానమ్మ ఆలయమునకు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతి ఆదివారం గురువారం కూడా మరి ఎంతో మంది భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అమ్మవారికి కనుక మనస్ఫూర్తిగా మొక్కుకుంటే కోరుకున్నటువంటి కోరికలు తీర్థమైనటువంటి ఒక నగర సత్యం మాకు అభ్యర్థించడం వల్ల మరి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుని ఉన్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మరి ఊరంతా కూడా తిరిగి ఊరంతా కూడా మరి సత్యపారైనటువంటి యొక్క శక్తిని సేకరించుకొని ఇప్పుడే అమ్మవారి ఆలయానికి వచ్చి 101 బిందుతో స్నానాధికారులు పూర్తి అయిపోయి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం రిజిస్టర్ ఈ యొక్క పెదవేగి గ్రామ సర్పంచ్ గారైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఈ మధ్యకాలంలో ఆలయం శిథిలమైపోయినటువంటి పరిస్థితిలో మా గ్రామస్తులందరూ ధన సహాయంతో ఇంకా పెద్ద కొందరు పెద్దల ధన సహాయంతో గుడిని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలోనే మరి గొలుసు విజయ భాస్కర్ గారు అని ఆయన మరి బీరువా ఆలయంలోకి బీరువా కొనిచ్చి 10,000 రూపాయలతో ఒక బీరువా కూడా కొనివ్వడం జరిగింది. ఈ విధంగా అమ్మవారికి మేము చిత్తశుద్ధితో కనుక పూజ చేస్తే కోరుకున్న కోరికలు తీర్థమైనటువంటి సత్యం తర్వాత మేము ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. అన్నదాతలను విస్మరిస్తే ఆహార సంక్షోభం తప్పదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. ఈ నెల 21న ఏలూరులో నిర్వహిస్తున్న జిల్లా సదస్సును 30న విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఏలూరులోని ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని రైతాంగ సమస్యలపై చర్చించి కార్యాచరణ కార్యక్రమాలు రూపొందించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని ఏలూరులో ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 30వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరుగుతూ ఉన్నది. అట్లాగే జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 21వ తారీఖున ఏలూరు సిఐటి జిల్లా కార్యాలయంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుల్ని రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా
రైతాంగానికి ఇచ్చిన హామీల్ని ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా దేశ రైతాంగాన్ని మోసగించిన పరిస్థితున్నది. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని చెప్పారు. మరి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఫార్ములా ప్రకారం అన్ని పంటలకి మద్దతు ధర ప్రకటించాల్సి ఉంటే కొన్ని పంటలకే మద్దతు ధర ప్రకటించి ఉత్పత్తి ఖర్చును తక్కువ చూపించి వాళ్ళ రైతాంగాన్ని దగా చేసిన పరిస్థితున్నది. మద్దతు ధర గ్యారంటీ చట్టం ఏమైపోయిందో కూడా తెలియని పరిస్థితున్నది. కాబట్టి ఎప్పటికైనా మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రైతును ఆదుకోకపోతే, రైతు సంక్షేమం పట్టించుకోకపోతే ఈ దేశంలో ఆహార సంక్షోభం వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, టమాటా ధర 150 రూపాయల నుంచి 200 రూపాయల కిలో ధర అమ్ముతూ ఉన్నది. పచ్చిమిర్చి 100 నుంచి 150 రూపాయలు అమ్ముతూ ఉన్నది. అంటే ఈరోజు రైతులు నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే ఇవాళ రైతు ధర రాకపోవడం వల్ల పంట వేయని పరుస్తున్నది. ఆ రైతులు పంటలు వేయకపోతే ఇవాళ తిండి ఎట్లా దొరుకుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ మరో పాకిస్తాన్గా మరో శ్రీలంకగా దేశాన్ని తయారు చేసే పద్ధతుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ దేశ వ్యవసాయాన్ని, రైతు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలి, అలాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహాయించాలి, ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులపై బనాయించిన అక్రమ కేసుల్ని రద్దు చేయాలి, అలాగే ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన అమరవీరుల కుటుంబాలకి ఇవాళ ఎక్స్క్యూషన్ చెల్లించాలి, అలాగే రైతాంగానికి ఇచ్చిన అన్ని హామీలను కూడా మోడీ ప్రభుత్వం ఇవాళ అమలు చేయాలి. లేకపోతే కనుక మరొక దశ ఉద్యమానికి సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధమవుతా ఉన్నది. కాబట్టి రైతాంగం అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.